సొంత ప్రజలతో పాటు ప్రపంచవ్యాప్తంగా విమర్శలు ఎదురైనప్పటికీ ప్రపంచంలోనే తొలిసారి ఒక దోషికి అమెరికాలోని అలబామా అధికారులు నైట్రోజన్ గ్యాస్ తో మరణశిక్ష అమలు చేశారు మహిళను చంపిన కేసులో దోషిగా తేలిన యాభై ఎనిమిదేళ్ల యూజిన్ స్మిత్ ఫేస్ మాస్క్ ద్వారా స్వచ్ఛమైన నైట్రోజన్ గ్యాస్ పీల్చి ప్రాణాలు వదిలినట్లు అలబామా జైలు అధికారులు తెలిపారు పంతొమ్మిది వందల నుంచి అమెరికాలో ప్రాణాంతక ఇంజక్షన్తో దోషులకు మరణ దండన అమలు చేస్తున్నారు రెండు వేల ఇరవై రెండులో ఇంజక్షన్ తో స్మిత్ కు మరణదండన అమలు చేసేందుకు ప్రయత్నించగా అతని నరాలకు ఐవీ లై అనుసంధానం కాలేదని చివరి నిమిషంలో నిలిపివేశారు ఈసారి నైట్రోజన్ గ్యాస్ తో శిక్ష అమలు చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో చార్లెస్ సెనేట్ తన భార్యను హత్య చేయాలని బిల్లీ క్రోయ్ విలియమ్స్ కు డబ్బు ఇచ్చాడు బిల్లీ తన స్నేహితులైన యూజర్ స్మేత్ పార్కర్ల సాయంతో చార్లెస్ భార్య అలిజబెత్ ను హతాడు తర్వాత పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో చార్లెస్ ఆత్మహత్య చేసుకోగా విలియమ్స్ కు ఖైదు స్మిత్ పార్కర్లకు మరణశిక్ష పడింది విలియమ్స్ జైల్లోనే అనారోగ్యంతో చనిపోగా పార్కర్ కు ఇంజక్షన్ ఇచ్చి మరణదండన అమలు చేశారు ఇప్పుడు యూజే స్మిత్ కు నైట్రోజన్ హైపోక్సియా పద్ధతిలో మరణశిక్ష అమలు చేశారు